అందరికీ మరణాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం నిహేమియా గ్రంథము అధ్యాయము ఆరో వచ్చిన నుండి పన్నెండవ వచ్చిన వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం పాత గొమ్మమును బాగు చేయవారు ఎవరనగా పరే పనేయ కుమారుడైన యహూయాదామును బెసోదియా కుమారుడైన మిషుల్లామును దానికి దోళములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి వారిని ఆనుకుని గిబియోనియులను మిస్పావారును గిబియోనియుడైన మెలటియాయును మెరోనితీయుడైన యాదోకును యాదోనును ఏటి యువతలున్న అధికారి న్యాయపేటమన్ ముంచబడు స్థలము వరకు బాగుచేసిరి వారిని ఆనుకుని బంగారపు పని వారి సంబంధి అయిన అర్హయా కుమారుడైన బాగు బాగుచేవాడై ఉండెను అతని ఆనుకుని ఔషధ జ్ఞానియగు అనన్య పని జరుపుచుండెను ఎరుశలేము యొక్క వెడల్పు గోడ వరకు దాన్ని నుండనిచ్చేరి వారిని ఆనుకుని ఎరుశలేములో సగము భాగమునకు అధిపతి అయిన ఊరు కుమారుడైన బాగు బాగుచేశను వారిని ఆనుకుని తన ఇంటికి ఎదురుగా అరుమపు కుమారుడైన యదయా బాగుచేశను అతని ఆనుకుని హషన్యా కుమారుడైన అట్టూషు పని జరుపువాడై ఉండెను రెండవ భాగమును అగ్నిగొండముల గోపురమును హారీము కుమారుడైన మల్కియాయును పహత్పోయాము కుమారుడైన అశూభును బాగుచేసిరి వారిని ఆనుకుని యరుశలేంలో సగమునకు అధిపతి అయిన హల్లోహేషు కుమారుడైన షల్లోమును అతని కుమార్తెలను బాగు చేసిరి ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనములు మీ దివ్యమైన వాక్యాన్ని మేము ఈ సమయంలో ధ్యానము చేస్తూ ఉండగా మా అందరికీ కావలసినటువంటి దివ్యమైన సందేశాన్ని ఈ మూడవ గొమ్మములో నుండి మాకు అందించి ఆత్మీయముగా మమ్మను బలపరచుమని యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెను యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో మీకందరికీ కృపా సమాధానము కలుగునుగాక ఆమెను ప్రభునందు ప్రియులారా ఇంతవరకు మనం ఇరుషులేము ప్రాకారానికి ఉన్నటువంటి పన్నెండు గుమ్మాల్లో రెండు గుమ్మాల గురించి మనం ధ్యానం చేసుకోవడం జరిగింది మొదటి గుమ్మం ఏంటండి గొర్రెల గుమ్మము రెండవది మత్స్యపు గుమ్మము గొర్రెల గుమ్మము రక్షకుడు గురించి మనకు బోధిస్తే రక్షణ గురించి మనకు వివరిస్తే రక్షించబడినటువంటి మనము అనేక ఆత్మల్ని క్రీస్తు కొరకు ఎలా సంపాదించాలో రెండవ గుమ్మంలోంచి మనం పాఠాన్ని మనం నేర్చుకున్నాం గొర్రెల గుమ్మము మత్స్యపు గొమ్మము అంటే గొర్రెల గుమ్మం ద్వారా దేవుడు మనకి ఇచ్చిన పాఠం ఏంటంటే మనందరం క్రీస్తు అనే ద్వారంలో ప్రవేశించి రక్షణ పొందుకోవాలి రక్షించబడినటువంటి మనందరం కూడా అనేక ఆత్మల్ని ప్రభు కోసం సంపాదించాలనే విషయం బస్సేపు గొమ్మం చేపల గొమ్మం ద్వారా మనం నేర్చుకున్నాం ఈరోజు మనం మూడవ గుమ్మాన్ని ధ్యానం చేసుకుందాము మనం నెహేమియా గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచ్చినంలో ఈ మూడవ గొమ్మం పేరు మనకు కనబడుతుంది పాత గొమ్మమును బాగు చేయువారు అంతవరకు చాలు ఏ గొమ్మం అండి పాత గుమ్మం ఈ పాత గుమ్మము అనే పేరు అసలు దీనికి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఇరుషులేము కోట గుమ్మాలన్నీ కూడా పడిపోయి శిథిలమైపోయి బాగా పాడైపోయాయి ప్రిలరా ఈ పాత గుమ్మం అనే దాని గురించి ఎందుకు ఇక్కడ రాయబడింది అది ఈ గుమ్మానికి పాత గొమ్మం అనే పేరు ఎందుకు వచ్చింది అని కనుక మనం ఆలోచన చేస్తే ఒక చక్కని సమాధానం మనకు దొరుకుతుంది ఏంటి ఆ సమాధానం అంటే ఇరుషులేము పట్టణానికి మొదటి నుంచి ఉన్నటువంటి ద్వారమయ్యుండి వచ్చింది అందుచేతనే దీనికి ఏమని పేరు వచ్చిందంటే పాత గొమ్మము అని పేరు వచ్చింది ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి అంటే ఇది పురాతనమైనటువంటి కాలం నుంచి కూడా ఉన్నటువంటి గుమ్మం పాత అనే మాటకి పురాతనమైనది అనేటువంటి మాట కూడా దీని భావంగా మనం తెలుసుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలరా అంటే మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి ద్వారం ఇది పురాతనమైనటువంటి ద్వారం ఇది కాబట్టి దానికి పాత గుమ్మం అని పేరు పెట్టి ఆ గుమ్మాన్ని కూడా నిలబెట్టారు దానికి ఉన్నటువంటి గోడను కూడా వారు పూర్తి చేయడం జరిగింది మరి ఎరుశులేం ప్రాకారాల గురించి నిలవబెట్టినటువంటి గుమ్మాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ మూడో గుమ్మం పాత గుమ్మం దీన్ని వారు నిలవబెట్టారు ఇంతవరకు మనం ఆ ప్రాకారం గురించి గుమ్మాల గురించి మనం తెలుసుకోవచ్చు కానీ ఈ పాత గుమ్మంలో నుండి క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి మనందరికీ కూడా దేవుడు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు పురాతనమైనటువంటి గుమ్మం పాత గుమ్మం అనే మాటలోంచి మనం ఒక చక్కని పాఠాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మనం నేర్చుకుందాం దేవుని వాక్యంలో ఇరిమియా గ్రంథము అందరూ కూడా ఇరిమియా గ్రంథం తీయండి ఆరో అధ్యాయము పదహారవ వచ్చి దాన్ని చదువుకుందాం అండి యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతనమైన మార్గములు గురించి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు పిల్లర దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఇరిమియా ప్రవక్త ద్వారా ఆ కాలంలోని ప్రజలకి దేవుడు అద్భుతంగా ఒక మాట సెలవిస్తున్నాడు మాట అంటే పురాతనమైన మార్గాలలో నిలిచి చూడండి ఏది మేలుకైన మేలుకరమైన మార్గమో అడిగి అందులో మీరు నడుచుకోండి అది మీకు నెమ్మది కలుగును అప్పుడు మీకు నెమ్మది కలుగును అంటే మన జీవితాలకి నెమ్మది కలగాలి అంటే కనుక పురాతనమైన మార్గాల గురించి విచారించాలి మేలుకరమైన మార్గమేదో మనం ఆలోచన చేయాలి అనేకమైనటువంటి మార్గాలు మనకు కనబడుతూ ఉంటాయి అయితే మొదటి నుంచి ఉన్న మార్గం ఏది పురాతనమైన మార్గం ఏది అని మనం తెలుసుకోవాలంటే అడిగి ఎప్పుడైతే అడిగి తెలుసుకుంటామో నూతనంగా వచ్చిన మార్గాలు ఎప్పటి నుంచో మొదటి నుంచి ఉన్నటువంటి మార్గం ఈ రెండు మార్గాల గురించి మనం తెలుసుకున్నప్పుడు ఏది మనకు మేలు అనిపిస్తుందో ఆ మేలుకరమైనటువంటి మార్గాన్ని మనం తెలుసుకుని ఆ మార్గంలో మనం వెళ్ళాలి అప్పుడు మనకేం కలుగుద్దటండి నెమ్మది కలుగుద్దని దేవుని వాక్యం మనకి అద్భుతంగా నేర్పిస్తుంది దీన్ని బట్టి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం నిత్యము మానవుడు ఏదో క్రొత్త సంగతిని తెలుసుకోవాలని చెప్పి ఎంతో ఆరాటపడుతూ ఉన్నాడు క్రొత్త వస్తువులు కొనుక్కోవడానికి క్రొత్త పద్ధతుల్లో వెళ్ళడానికి మానవుడు చాలా అతుృత పడుతూ ఉన్నాడు అయితే ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు ఆ వస్తువులు ఎప్పుడప్పుడు ఎప్పటికప్పుడు కొత్తవి మనం చూస్తున్నాం అలాగే ప్రజలు కూడా కొత్త బోధలు కావాలి అని ఆశపడుతున్నారు అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచన చేయాలి క్రైస్తవులమైనటువంటి మనం దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏది పురాతనమైనది ఏది మొదటి నుంచి ఉన్నది ఈ బోధ ఎప్పుడొచ్చింది అసలు ఈ బాధ మొదటి నుంచి ఉన్నదా కాదా అని మనం ఏం చేయాలండి ఆలోచన చేయాలి ఎథేనుసు పట్టణంలో ఉన్నవారికి ఒక ఆశ ఉండేదంట ఇప్పుడు ఏదో ఒక క్రొత్త సంగతి వినాలనేటువంటి ఆశాలకు ఉండేదట చూడండి ఒకసారి అపోస్తులు కార్యాల గ్రంథము పదిహేడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలని చదువుకుందాం అంతటి వారు అతన్ని వెంటబెట్టుకుని అరేయో పగు అను సభ ఎద్దకు తీసుకుని పోయి నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చున కొన్ని క్రొత్త సంగతులు మా చెవికి వినిపించుచున్నవి గనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పి అంటే ఎథెన్సు పట్టణంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఎప్పుడు వారు ఏదొక క్రొత్త సంగతి వినాలని ఆశపడుతూ ఉంటారట ఈ రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా ఇలాంటి ఆశయం ఉంది అయితే మనం జాగ్రత్త గమనించాలి జ్ఞాని అయినటువంటి సులోమోన్ రాసిన ప్రసంగీ గ్రంథంలో సులోమోను ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తూ ఉన్నారు ప్రసంగీ గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిది వచ్చినాలు మునుపు ఉండినవే ఇక ఉండబోవునవి మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది సూర్యుని క్రంథ నూతనమైనదేదియు లేదు ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్పును అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే చాలామంది ఇది కొత్తదండి ఇది కొత్తగా వచ్చిందండి అంటూ ఉంటారు ఈ కొత్తది ఏదైతే ఉందో అది అంతకుముందు ఎప్పుడో ఒకప్పుడు ఉన్నదేనంట చూడండి ఒకప్పుడు అందరూ ప్యారల్ ఫ్యాంట్లు వేసేవాడు తర్వాత బ్యాగీ ఫ్యాంట్లు వచ్చినాయి తర్వాత చూడండి బెల్ ఫ్యాంట్లు వచ్చినాయి ఒకప్పుడు అవన్నీ వాడేశారు మళ్ళీ ఇప్పుడు వాడుతున్నారు మళ్ళీ కొంతకాలానికి ఇది పాత అవుద్ది మళ్ళీ పాతగా ఉందే కొత్తది వస్తుంది కాబట్టి ఇక్కడ జ్ఞాని అని సులోమో అని చెప్తున్న మాట ఏంటంటే అంతకు ముందున్నదే ఇప్పుడు ఉంది క్రొత్తది ఏది లేదు ఎప్పటి నుంచి ఉన్నవే ఇప్పుడు వస్తున్నాయి అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనందరం కూడా ఆలోచన చేయాలి అసలు ఏది మొదటి నుంచి ఉన్నది ఏది నిజమైనటువంటి దేవుని పద్ధతి ఇది దేవుని పద్ధతికి వ్యతిరేకంగా ఉన్న పద్ధత అని మనం ఒక విషయాన్ని ఆలోచన చేయాలి మనం పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక సంగతి ఆలోచన చేద్దాం దేవుని మందసాన్ని ఆ మందస్సు పెట్టిన మోయడానికి వీలుగా ఆ మందసానికి ఉన్నటువంటి ఉంగరాలకి కర్రలను చొనిపి ఆ కర్రలు భుజాల మీద పెట్టుకుని లేవీయులు ఆ మందస్సాన్ని మోయాలి ఇది దేవుడు వారికి ఏర్పరిచినటువంటి పద్ధతి అంటే యాజకులు లేవీయులు ఈ మందసాన్ని ఒక చో ఒక చోటు నుంచి వేరే చోటకి తీసుకువెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మందసానికి ఉన్నటువంటి ఉంగరాలకి ఈ కళలను చొనిపి ఆ మందసాన్ని భుజాలమే పెట్టుకుని వాళ్ళు మోసుకుంటూ వెళ్ళాలి దావీదు కాలం వచ్చేటప్పటికీ దావీదు గారు ఆ మందసాన్ని అభినాదాబు ఇంటిలో నుంచి తీసుకురావాలని ఆశపడ్డారు మందసాన్ని తీసుకురావాల ఆశ మంచిదే కానీ దాన్ని తీసుకొచ్చే పద్ధతిలోనే ఒక పొరపాటు చేయడం జరిగింది ఏంటా పొరపాటు అంటే పిలిస్టీలు మందసాన్ని వాళ్ళ దేశంలోంచి పంపివేసినప్పుడు బండి ఒకటి చేయించి కాడి కట్టని పాడి ఆవుల్ని ఆ మందసానికి కట్టి వారి పద్ధతిలో వారు మందసాన్ని పంపించడం జరిగింది ప్రిల్లరా దేవుడు చెప్పిన పద్ధతి ఏంటి మొదటి నుంచి వచ్చిన ఆజ్ఞ ఏంటి మందస్సాన్ని భుజాల మీద మొయ్యాలి అనే దేవుడు చెప్పింది అనమాట అండి అయితే గారు ఏం చేశారంటే ఈయన కూడా ఈ బండి ఒకటి ఏర్పాటు చేసి ఆ బండి మీద తీసుకురావడం జరిగింది అప్పుడే ఒక భయంకరమైనటువంటి కీడు అనేది లేక ఆ మందస్సు జారి పడిపోతున్నప్పుడు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం యహోవాతోని మొత్తడం అక్కడికక్కడే చనిపోవడం ఇదంతా జరిగిందనమాట ఎందుకు అలా జరిగింది అసలు దావీదు భక్తుడు తర్వాత ఆ విషయాన్ని సరి చేసుకున్నాను తన పద్ధతిని మార్చుకుని దేవుని పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిలో తీసుకొచ్చినప్పుడు ఆ మందసం ఎరుశిలేమునికి తీసుకురావడం జరిగింది కాబట్టి మనం దేవుని పద్ధతిని విడిచిపెట్టి మన సొంత పద్ధతులు ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం అనేకమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ నేను చెప్పినటువంటి చరిత్ర సమయలు రెండవ గ్రంథం ఆరో అధ్యాయంలో మనం చూడగలుగుతాం కాబట్టి క్రొత్త బండి సిద్ధాంతాలు ఈ మధ్యన క్రైస్తవ సంఘంలో కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి మొదటి నుంచి ఉన్నటువంటి దేవుని పద్ధతిని విడిచిపెట్టేస్తున్నారు ఆనాడు క్రొత్త పండి సిద్ధాంతం ఎలా వచ్చిందో అలాగే ఈరోజు అనేక మంది ఈ రకంగా దేవుని మార్గాన్ని విడిచిపెట్టి మొదటి నుంచి వచ్చిన దేవుని క్రమాన్ని విడిచిపెట్టి వారు సొంత పద్ధతులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు కొరత సిద్ధాంతాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి మనం మార్గాలలో నిడిచి చూడాలి ఏది దేవుడు ఏర్పాటు చేసింది ఏది మొదటి నుంచి ఉన్నది ఏది కొరత బండి లాంటి సిద్ధాంతాలు అని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మనం విషయాన్ని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోగలం ప్రియులరా అసలు పురాతనము నుండి ఉన్నది ఎవరు మొదటి నుండి ఉన్నది ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తు ఎప్పటివాడండి రెండు వేల సంవత్సరాల క్రితం వాడా చాలామంది అంటుంటారు మాకు ఎంతోమంది ఉండగా ఈయన ఏంటి కొత్తగా వచ్చాడు అంటూ ఉంటారు కదండి క్రీస్తు ఎప్పటి వాడని బైబిల్ చెప్తూ ఉంది అసలు క్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడు అనే విషయాన్ని మనం దేవుని వాక్యంలో చూద్దాం ఒకసారి చూద్దాం ఒకసారి దేవుని వాక్యంలో కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినా చదువుకుందామండి యాలయనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను పదిహేడవ వచనం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు కాబట్టి ప్రియరా యేసుక్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడండి అన్నిటికంటే ముందున్నాడు ఒక మాటలో చెప్పాలంటే సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఆకాశం కానీ భూమి కానీ సముద్రం కానీ ఇవి లేక ముందు వీటిలో ఉన్నవేమీ లేకముందు ఆయన ఉన్నాడు ఆయన ద్వారానే ఇవన్నీ కలిగాయని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తా ఉంది ఒకసారి చూద్దాం చూడండి యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచ్చిన నుండి నాలుగో వచ్చిన వరకు చదువుకుందాం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ధ ఉండెను సమస్తమును ఆయన మూలంగా కలిగెను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను చూడండి వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది ఆది ఎందు వాక్యం ఉంది వాక్యము దేవుని యొద్ధ ఉంది వాక్యమే దేవుడై ఉన్నాడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు సమస్తమును ఆయన మూలంగా కలిగను అదే అధ్యాయంలో పద్నాలుగో వచ్చిన అని చదువుకుందాం అండి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అంటే ఆదిలో ఉన్న వాక్యమైన యేసు శరీరాన్ని ధరించుకుని మన రక్షించడానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన కృప సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి రావడం జరిగింది ఆయన దేవుని మహిమను మనకి కనుపరచడం జరిగింది కానీ యేసు కాబట్టి యేసుక్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నారండి ఆది నుండి ఉన్నవాడు ఈరోజు మన ఊహ కందనటువంటి ప్రతీదీ కూడా ఏదైతే ఉందో దానికంటే ఆయన నుంచి ఉన్నవాడుగా మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఆది నుంచి ఉన్నవాడు శరీరధారిగా రావడం జరిగింది కాబట్టి ఏసుక్రీస్తు మనుషులందరి పాపాల కొరకు ఆయన సిలువ వేయబడ్డం మనందరికీ రక్షణ సిద్ధపరచడం అనేది ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఆలోచన అండి అది ఈ మధ్యలో ఏదో రెండు వేల సంవత్సరాల క్రితం దేవునికి వచ్చిన ఆలోచన కాదది ఈ ఆలోచన క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి పాపాలు కొరకు ఆయన రక్షణ సిద్ధపరచడం అనే కార్యం ఎప్పటి నుంచి ఉన్న కార్యం అది చదువుకుందాం దేవుని వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలని చదువుకుందామండి పేతురు రాసినటువంటి రెండో పత్రిక కాదు మొదటి పత్రిక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు మీరెరుగుదురు కదా ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను కానీ తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలముల ఎందు ఆయన ప్రత్యక్షమయ్యను అంటే ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు కానీ ఈ ఆలోచన ఈ నియమింపబడడం అనేది ఎప్పుడు జరిగింది జగత్తుకు పునాది వేయబడక మునిపే మనందరి పాపముల విమోచన కొరకు ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కార్చడం అనేది దేవుని యొక్క అనాది సంకల్పన జగత్తు పునాది వేయబడకమునిపే క్రీస్తు నియమించబడ్డాడు ప్రకటన గ్రంథము పదమూడో అధ్యాయము ఎందో వచ్చిందని కూడా మనం చదువుకుందాం భూనివాసులందరును అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో ఇక్కడ మనం ఆలోచన చేస్తే జగదుత్పత్తి మొదలుకుని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల అంటే ఏసుక్రీస్తు ఎప్పుడు వధించబడ్డాడని రాయబడింది జగదుత్పత్తి మొదలుకుని అంటే ఆయన ఆది నుంచి ఉన్నాడు ఉన్నవాడు అనే విషయం దేవుని వాక్యాన్ని బట్టి మనం గమని గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఆయన ముందే నియమి నియమించబడ్డాడు జగద్ ముందే నియమించబడ్డాడు కానీ కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన మనుషుడుగా వచ్చి ఆ నియమ ప్రకారంగా ఎందుకైతే ఆయన నియమించబడ్డాడో ఆ నియమ ప్రకారంగా మరణించి మరణమును జయించి రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మానవులందరూ క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాప క్షమాపణ పొందుకుని నిత్య జీవముకు పాత్రులు అవ్వాలి అనేటువంటి ఆలోచన ఎప్పటి నుంచి ఉన్న ఆలోచనని దేవుడికి పురాతనమైన ఆలోచన ఆది నుండి ఉన్న ఆలోచన మొదటి నుండి ఉన్న ఆలోచన అనాది ఆలోచన దీనికి ముందు ఇంకొక ఆలోచన ఏదీ లేదు దీని తర్వాత ఇంకొక ప్రణాళిక ఏదీ లేదు కాబట్టి మానవులందరూ రక్షించబడాలి అనే దేవుని యొక్క ఆలోచన ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఆలోచన అంటే ఇది అనాది నుండి ఉన్నటువంటి ఆలోచన ఇది పురాతనమైనటువంటి మార్గం కాబట్టి మార్గాల్లో మనం నిలిచి చూడాలి పురాతనమైన మార్గం ఏంటో తెలుసుకోవాలి మేలుకరమైన మార్గం ఏదో మనం ఆలోచించాలి ఆ మార్గంలో మనం నడిచి వెళ్ళాలి అప్పుడు మనకేం కలుగుతుంది అండి మేలు కలుగుతుంది కాబట్టి ఇది పురాతనమైనటువంటి మార్గం ఈ పురాతనమైన మార్గంలో మనం నడిచినప్పుడు మనకు నెమ్మది కలుగుద్ది అని వాక్యం చెప్తా ఉంది నిజంగా యేసు ప్రభు వారు కూడా ఏమని పిలుపునిచ్చారో చూడండి మతేసు వార్త పదకొండో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలని చదువుకుందామండి ప్రయాసపడి ఇరవై ఎనిమిదో వచనం ప్రయాసపడి భారం మొయ్యున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును ఇరవై తొమ్మిదో వచ్చిన నేను సాత్వికుడను దేన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును కాబట్టి ఎవరైతే యేసు ప్రభు యొద్దకు వస్తారో ఆయన శిలువను ఆయన పునరుత్నాన్ని విశ్వసిస్తారో వారికే శాంతి సమాధానం నెమ్మది కలగడానికి అవకాశం ఉంది అందుకే ప్రభు ఏమని పిలుస్తున్నారంటే ప్రయాసపడి భారము మో సమస్త జనులారా నా యొద్దకు రండి అంటే ఏస్తు ఎందుకు మనం క్రీస్తు యొద్దకు రావాలి ఎందుకు మన ప్రభు అయిన ఏసై యొద్దుకు రావాలి ఆయన దేవుని యొక్క అనాది సంకల్పంలో నియమించబడ్డాడు అయిన మరణ పునరుత్నాల ద్వారా మనుషులందరికీ పాపక్షమాపణ కలుగుతుంది రక్షణ కలుగుతుంది నెమ్మది కలుగుతుంది అనగా శాంతి కలుగుతుంది కాబట్టి ఆయన యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే మనుషులందరికీ కూడా నెమ్మది కలుగుతుంది కాబట్టి ఈ బోధ అపాస్తులుల బోధ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు బోధించిన బోధ ఇదే ఇదే మొదటి నుంచి ఉన్న బోధ కాబట్టి ఈ మొదటి నుంచి ఉన్న బోధనే మనం అనుసరించాలి కానీ ఈ బోధకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఏ పద్ధతిని కూడా మనం అనుసరించవలసినటువంటి అవసరమో లేదు చూడండి అందుకనే యోధా గారు ఒక చక్కని విషయం రాశారు యోధా పత్రిక మూడో వచనాన్ని చదువుకుందాం ప్రియులారా మనకందరి కలిగే రక్షణ గురించి మీకు వ్రాయవల్లని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నించు చుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవల్నని మిమ్మను వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చింది ఎందుకు యోధా గారు ఈ విషయం చెప్తున్నారంటే మొదటి నుంచి పరిశుద్ధులకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపోస్తులకి అప్పగించిన బోధ ఆ బోధ నిమిత్తం మీరు పోరాడాలని మీకు రాస్తూ ఉన్నాను ఎందుకు పోరాడాలి దీనికి భిన్నమైన బోధలు వస్తున్నాయి వ్యతిరేకమైన బోధలు వస్తున్నాయి ఆ బాధల్లోకి వెళ్లకుండా ఈ పురాతనమైనటువంటి మార్గాన్ని మనం గుర్తించి ఆ మార్గంలోనే నడుచుకోవడానికి మనం ఏం చేయాలంటే పోరాటము చేయాలి మొదటి నుంచి ఉన్న బోధ ఏంటి అపోస్తుల కార్యాల గ్రంథం రెండో అధ్యాయం నలభై రెండో వచ్చినాం మీరు అపో వీరు అపోస్తుల బోధ ఎందును రొట్టె విరుచు సహవాసం అందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక యుండి ఆది క్రైస్తవ సంఘం ఏ బోధను అనుసరించింది చెప్పండి అందరూ అపోస్తుల బోధ కాబట్టి ఆ రోజున యేసుక్రీస్తు ద్వారా ఆ బోధను వారందరూ విన్నారు వారి సాక్ష్యం ఎంత అద్భుతంగా ఉందో చూడండి యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము రెండవ వచనం ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ధ నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియచేయించున్నాము అదే పత్రికలో రెండో అధ్యాయం నాలుగో వచ్చిందని కూడా చదువుకుందాం ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకునుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు వాణిలో సత్యం ఉండదు కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు వారు అపోస్తులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి కాదు మేము విన్నాం మేము చూచాము అదే మీకు మేము ప్రకటన చేస్తూ ఉన్నాం కాబట్టి దేవుని ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞనే మనం అనుసరించాలి అందులోనే సత్యమున్నది కాబట్టి ఎవరైతే ఈ బోధను అనుసరిస్తూ ఉంటారో వారే సత్యములో నిలుస్తారు కాబట్టి ఈ బోధలో ఎవరు నిలవరో వారు అసత్యములో లెక్క అనమాట కాబట్టి సత్య సంబంధమైన దేవుడు అపోస్తులకు అప్పగించినటువంటి బోధలోనే మనము నిలిచి ఉండాలి ఇదే పురాతనమైన గుమ్మం ఇదే పాత గుమ్మం దీనికి వ్యతిరేకమైనవి వస్తే దాన్ని మనం అనుసరించినప్పుడు మన అసత్యములో ఉన్నట్టు లెక్క ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి అపోస్తుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచ్చిన చదువుకుందాం బోధల ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టు లగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు మొదటి వచ్చినం కూడా చదివితే మనకు తేటగా అర్థమవుద్ది అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దెయ్యముల రెండవ వచనం దెయ్యముల బోధయందును లక్ష్యముంచి ఎవరైతే ఈ బోధ కాకుండా పురాతనమైనటువంటి బోధ కాకుండా ఆ బోధను విడిచిపెట్టి వేరే రకంగా బోధిస్తేనటండి అదే బోధట దయ్యాల అంట అదే బోధండి దెయ్యాల బోధ కాబట్టి ఈరోజు మనం దేవుని బోధలో ఉన్నామా దెయ్యాల బోధలో ఉన్నామా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి అపోసుడైన పౌలు కొరిందీలకు రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయము పదిహేడో వచ్చిందని చదువుకుందాం అండి కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడి అనేకుల వలె ఉండక ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యమును కలిపి చెరిపడి బోధలు వస్తున్నాయి అంటే కొంత వాక్యం కనబడుతూ ఉంటుంది కొంత వాక్యానికి విరుద్ధమైన విషయాలు కనబడుతూ ఉంటాయి ఇదేంటంటమా వాక్యమును కలిపి చెరిపడి బోధ కాబట్టి దెయ్యాల బోధలో మనం పడిపోకూడదు వాక్యాన్ని కలిపి చెరిపెడి బోధల్లోకి మనం పడిపోకూడదు మరి మనం ఎలా ఉండాలి అసలైనటువంటి బోధ ఆది నుండి ఏదైతే ఉందో దేవుడిచ్చిన ఆజ్ఞ ఏదైతే ఉందో సత్యమైన అయితే ఏదైతే ఉందో ఆ బోధలోనే మనం ఉండాలి ఇంకా మనం చూస్తే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చినం కూడా మనం చదవచ్చు నేను మాసిధోనియాకి వెళ్ళి చుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దని సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని ఇక్కడ పౌలు సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దని చెప్తున్నాడంటే అక్కడ ఏ బోధలు వచ్చాయి అనమాట అండి సత్యానికి భిన్నమైనటువంటి బోధలు వచ్చాయి ఇదే విషయం మనం చదవక్కర్లేదు కానీ గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చిన నుండి తొమ్మిదో వచ్చిన వరకు ఉన్న ఈ భాగంలో అప్పటి కాలంలోనట్టు అండి అనేకమైనటువంటి భిన్నమైన బోధలు వచ్చేసాయట పౌలు గారు చెప్తున్నారు నేను చెప్పిన సువార్త కాకుండా వేరొక సువార్త పరలోకం నుంచి వచ్చిన దూత వచ్చి చెప్పిన శాప అతడు ఇంత అవివేకులు అవివేకులయ్యారా మీరు భిన్నమైన బోధ తట్టు ఎంత త్వరగా తిరిగిపోయారా అంటే అపోస్తుడైన పౌలు కాలంలోనే భిన్నమైన బాధలు వచ్చాయి ఇలా చూడండి దేవుడు మన అందరికీ ఆరంభం నుంచి ఇచ్చిన బోధ ఏంటంటే అనాది నుంచి దేవుని యొక్క నియమం ఏంటంటే దేవుడి లోకానికి కుమారుడిగా రావాలి శరీరధారిగా రావాలి ఆయన శరీరమందు మనుషులందరి పాపం లొక శిక్ష ఆయన శరీరంలో పొందాలి ఆయన కాల్చిన పరిశుద్ధ రక్తం ద్వారా మనుషులందరి పాపాలు కడిగి వేయబడాలి పరిశుద్ధులు అవ్వాలి ఆయన పునరుత్నం ద్వారా నీతి మందులుగా తీర్పు తీర్చబడి ఆయన పునరుత్న శక్తి ద్వారా మనందరం దేవుడి కొరకు జీవించాలి ఇది మొదటి నుంచి ఉన్న బోధ కాబట్టి ఈ బోధకి వ్యతిరేకమైంది రాకూడదు ఈ విషయాన్ని మనందరం కూడా గమనించాలి కాబట్టి నిహేమియా జనులు పాత గుమ్మాన్ని బాగు చేశారు కాబట్టి ఈరోజున ఏదైతే మొదటి నుంచి ఉన్నదో దేవుని చెత్తోలో ఉన్నదో ఆ పద్ధతులను మనం విడిచిపెట్టకూడదు ఇదంతా పాతగా ఉంది ఇదేదో క్రొత్తగా ఉందని చెప్పేసి దేవుని మార్గాన్ని విడిచిపెట్టేసి మనం వెళ్ళిపోకూడదు ఈరోజున మనం చూస్తూ ఉంటే రకరకాల బోధలు వచ్చేస్తున్నాయి చూడండి మొదటి నుంచి ఉన్న పాటలు ఎంత ఆత్మీయంగా ఉంటాయండి అవి హృదయ లోతుల్లోంచి భక్తుల హృదయంలోంచి వచ్చిన పాటలు పాత పాటలు మనం పాడుకోవాలి మొదటి నుంచి ఉన్న దేవుని పద్ధతి ఏంటో మనం తెలుసుకోవాలి ప్రిలరా కొన్ని కొన్నిసార్లు ఈ కొత్త కొత్త మార్గాల్లో మనం వెళుతున్నప్పుడు అసలు వాక్యంలో ఉందో లేదో కూడా తెలియట్లేదు చాలా పాటలు పై పైన ఉద్రేకాలు కలిగించేటువంటి పాటలు వస్తూ ఉన్నాయి పై పైన ఉద్రేకం కలిగించేటువంటి పద్ధతులు వస్తూ ఉన్నాయి దేవుని ఆరాధించే పద్ధతుల్లో కూడా పై పైన ఉద్రేకం కలుగు చేసే పద్ధతులు వస్తూ ఉన్నాయి అత మొదటి నుంచి ఏముంది మొదటి నుంచి ఏ పద్ధతి ద్వారా దేవుణ్ణి ఆరాధించడం జరిగింది అపోస్తలు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించారు ఆయన సువార్తను ప్రకటించారు ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని రకరకాలైనటువంటి మార్గాల్లోకి మనం వెళ్ళిపోకుండా పాత పద్ధతి పురాతనమైన పద్ధతి మొదటి నుంచి వచ్చిన దేవుని పద్ధతి ఏదైతే ఉందో అదే మనం అనుసరించి మనం నడుచుకోవాలి ఒక ఒక విషయం మాత్రం చెప్పి నేను వాక్య భాగాన్ని ముగిస్తాను మొదటి నుంచి ఉన్నది ఏంటండి దేవుడు మనుషులందరికి ఇచ్చిన ఆజ్ఞ అండి యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదకొండో వచ్చిన అని చదువుకుందాం మొదటి యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదకొండో వచ్చిన మనం ఒకరినొకడు ప్రేమింపవాలనున్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా అదే పత్రికలో రెండో అధ్యాయం వచ్చిన ప్రియుల మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ కృత ఆజ్ఞనే మీకు వ్రాయిటం లేదు ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే కాబట్టి మొదటి నుంచి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటండి ఆయన ప్రేమించడమే ఆయన వలె మనుషులను ప్రేమించడమే పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి ఆత్మ ఫలాల్లో కూడా మొదటిది ఏంటండి గలత ఐదు ఇరవై రెండులో మనం చదవక్కర్లేదు కానీ ఆత్మ ఫలమేమనగా ప్రేమ కాబట్టి మనం అందరం కూడా దేవుని ప్రేమించాలి దేవుని రూపంలో ఉన్న మనిషిని ప్రేమించాలి ఆ ప్రేమనే మనం ధరించుకోవాలి చూడండి అపోస్తులేని పౌలు కొలసీలకు చెప్తున్నటువంటి మాట కొలసీ పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన వీటన్నిటిపైన పరిపూర్ణకు పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి కాబట్టి మనందరం కూడా ప్రేమ కలిగి ఉండాలి దేవుని ప్రేమించాలి దేవుని రూపంలోన మనుషుల్ని ప్రేమించాలి అన్నిటికంటే పైన ఈ ప్రేమనే మనమందరం ధరించుకోవాలి ఈ ప్రేమించడం అనేది ఎప్పటి నుంచి ఉన్న ఆజ్ఞ అండి మొదటి నుండి ఉన్న ఆజ్ఞ మొదటి నుండి ఉన్న ఆజ్ఞ కాబట్టి ఇలాగున మొదటి నుండి దేవుడు ఏం చెప్పారు మనకి దేవుని సంకల్పం ఏంటి దేవుని ప్రణాళిక ఏంటి ఏ పద్ధతి ద్వారా మనం రక్షించబడ్డాం ఏ పద్ధతి ద్వారా మనం రక్షించబడాలి ఏ పద్ధతిని అనుసరించి మనం జీవితాంతం నడుచుకోవాలి ఈ విషయాలు గుర్తించుకోవాలి ఇది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు పురాతనమైనది మొదటి నుంచి వస్తున్న దేవుని పద్ధతి క్రీస్తు మొదటి నుంచి ఉన్నవాడు ఆయన ద్వారా రక్షించబడ్డం అనేది మొదటి నుంచి ఉన్న నియమం ఆయన మనకిచ్చిన రక్షణ ఆయన అపోస్తులకు అప్పగించిన బోధ ఈరోజు మనం విన్నాం రక్షించబడ్డం అనేక మందికి ఇదే బోధను మనం అందించాలి కాబట్టి పురాతనమైన పద్ధతిలో మనం సాగిపోవాలి ఈ పాత గుమ్మం మనకేమని చెప్తుంది అంటే ఎన్నో మార్గాలు వచ్చాయి కొత్తగా కానీ మొదటి నుంచి ఉన్న మార్గం పురాతనమైన మార్గంలోనే మనం అందరూ నడిచిపోవాలి కాబట్టి ఇదే ఈ పాత గుమ్మం క్రైస్తవులందరికీ ఇస్తున్నటువంటి సందేశం అర్థమైందండి అర్థమైన వాళ్ళందరూ ఒకసారి లానండి ఓకే చాలా సంతోషం ఇక మనం ఏడో వచ్చిన నుండి పన్నెండో వచ్చిన వరకు మొదట్లోనే మనం చదువుకున్నాం మరి ఈ పాత గుమ్మం దగ్గర నుంచి ఆ మిగిలిన భాగం అంతా కూడా ప్రాకారాన్ని అనేక మంది కట్టడం జరిగింది ఈ కట్టడంలో సామాన్యమైనటువంటి ప్రజలు ఉన్నారు అధికారులు ఉన్నారు బంగారపు పని చేసేవారు ఉన్నారు అంత మాత్రమే కాకుండా వైద్యులు కూడా ఉన్నారు అధిపతులు కూడా ఉన్నారు పిల్లరా ప్రాకారం కట్టడం అనేది చాలా కష్టమైన పని అది ఎందుకంటే రాళ్ళు మోయడం అదంతా సిద్ధపరచడం చాలా కష్టమైంది ఎప్పుడు అధిపతులు కానీ బంగార పని చేసేవారు కానీ ఇక వైద్యులు కానీ వీళ్ళందరూ కూడా వీరి పనులన్నీ కూడా కష్టంగా ఉండవు అంటే సున్నితంగా ఉంటాయి బరువు భారాలు పోయడం పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తడం ఇవన్నీ వీళ్ళకి అలవాట్లేని పనులు అయినప్పటికీ సున్నితమైనటువంటి పనులు చేసేటువంటి వీరందరూ కూడా కష్టతరమైనప్పటికీ కూడా దేవుని పని చేయడానికి వారు త్యాగం చేశారు అంటే సమర్పణ చేసుకున్నారు దేవుని బిడ్డలమైన మనం ఎలాంటి సున్నితమైన పనులు చేసేటి వారు చేసేవారమైనప్పటికీ కూడా దేవుని పని విషయంలో ఆనాడు వారు సమర్పించుకున్న రీతిగా మనం కూడా దేవుని పని చేయడంలో కష్టమైనా సరే అనేక ఆత్మలు రక్షించడానికి మనం మనం సమర్పణ చేసుకుంటూ సాగిపోదాం అతి కృప దేవుడు మనందరికీ ఈ వాక్య ధ్యానం ద్వారా అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి పాత గుమ్మాన్ని మరలా వారు తిరిగి నిలవబెట్టారు ప్రాకారాలు కట్టారు పురాతనమైన మార్గాల గురించి ఈరోజు నాయన నీవు జగత్తు పునాది ముందే ఉన్నవాడవు నీకు ముందు ఎవరూ లేరు మా రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభువ మీరు నియమించబడ్డారు మీ రక్తము ద్వారా మానవ జాతి అంతటిని రక్షించాలనేది జగత్తు పునాది వేయ బడక మునిపే ఉన్నటువంటి ప్రణాళిక కాలం సంపూర్ణమైనప్పుడు మీరు ఈ లోకానికి వచ్చి నా కొరకు మా కొరకు సిద్ధపరిచినటువంటి రక్షణ ఈ సువార్త ద్వారా మేము అందుకున్నాం కనుక ఈ సువార్తకు భిన్నమైన బోధలు ఏమీ కూడా దెయ్యాల బోధలు ఏమీ కూడా మేము పడిపోకుండా అయ్యా అనేకమైన పద్ధతులు వచ్చినప్పటికీ కూడా పురాతనమైనది మొదటి నుంచి ఉన్న పద్ధతి నిన్ను ప్రేమించడం నీ వలే పొరుగువాని ప్రేమించడం ఈ పద్ధతినే మేము కలిగి ప్రవ్వా నీ సువార్తను అందుకుని నీ సువార్త ద్వారా మేము అందరూ రక్షణ అందుకుని ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తూ నీవు మాకు మొదటి నుంచి ఇచ్చిన పద్ధతుల్లో సాగిపోయేటువంటి కృప భాగ్యము నాకు మా అందరికీ మీరు దయచేయండి యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెను అందరికీ మరణాత